నిరుపేదలను దోచుకోవడం కోసమే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ పథకాన్ని తీసుకువచ్చిందని రాష్ట్ర ప్రజలంతా దీనిని వ్యతిరేకించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు సూచించారు. రాజమహేంద్రవరం స్థానిక మున్సిపల్ స్టేడియం వెనుక ఉన్న గంటా గణిరాజు కళ్యాణ మండపంలో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ సీనియర్ నాయకులు రెడ్డిమణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముందుగా నేతలంతా టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆద్రెడ్డి భవానీ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆద్రెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు ఆద్రెడ్డి శ్రీనివాస్, ఎర్రా వేణుగోపాలరాయుడు, రాష్ట్ర కార్యదర్శులు కాశీ నవీన్ కుమార్ నాయకులు కార్యకర్తలు పాల్గొని వారు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. జనరల్ బాడీ మీటింగ్ అన్నది ఈ రోజున స్థానిక గంటా గంగరాజ్ కళ్యాణ మండపంలోనే ఏర్పరచుకోవడం జరిగింది. నిన్నటి రోజున ఫోన్ల ద్వారా కానివ్వండి, లేకపోతే ఈ యొక్క సామాజిక మాధ్యమాల ద్వారా కానివ్వండి, మెసేజ్ పంపించిందే తరువాయి. ఈ రోజున మొత్తం వందల సంఖ్యలో ఈ రోజున వార్డుల నుంచి కార్యకర్తలు ఉత్సాహంగా ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏమిటంటే, అంతటి ఉత్సాహంగా ఈ రోజున కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉన్నారు అని అంటే, కేవలం ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏదైతే కార్యకర్తలైన కుటుంబ సభ్యులని అన్ని విధాలుగా కూడా చూసుకుంటా ఉంది కాబట్టి, ఈరోజు రెట్టింపు భరోసా ధైర్యంతో ఈరోజు కార్యకర్తలు బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీ యొక్క కార్యక్రమాల్లోనే పాల్గొనడం జరుగుతుంది. ప్రధానంగా వన్ టైం సెటిల్మెంట్ అన్నది ఈ రోజున రాష్ట్ర నలుమూలలో కూడా చర్చించుకునే అంశం. ఆ యొక్క వన్ టైం సెటిల్మెంట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపైన భారాలు మోపడానికి ఒక కొత్త పథకాన్ని తెరలేపడం జరిగింది. దోచుకునే పథకం. గత ప్రభుత్వంలో ఇదే పట్టాల్ని ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినప్పుడు ఈరోజు మీరు డబ్బులతోటి ఎందుకు వసూలు చేసే పరిస్థితులు వస్తూ ఉన్నాయి? గత ప్రభుత్వం చేసినప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు మీరు చేయలేకపోతా ఉన్నారు? కేవలం ఖజానాలోనే మీకు జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితులు ఈరోజు ఉండడం వల్ల, రూపాయలు లేకపోవడం వల్ల, ప్రజలపైన దొడ్డిదారిన భారాలు పెట్టి మీ యొక్క యంత్రాంగం ఏదైతే ఉందో వాలంటీర్లు కానీ రిసోర్స్ పర్సన్స్ కానీ వాళ్ళ ద్వారా ప్రజలపైన ఒత్తిడి లోన్ చేసి ఈరోజు వాళ్ళ డబ్బులు కట్టించే కార్యక్రమం చూసుకుంటా ఉన్నారు. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రజలకి భరోసా కలిగించే విధంగా, అవగాహన కలిగించే విధంగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలోని 23వ తారీఖున వేల సంఖ్యలోని ఓటీఎస్ పైన మా తాలూకు నిరసన వ్యక్తం చేస్తూ సబ్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతాము. రెండో ఒక ప్రధాన అంశం స్థానిక సంస్థ ఎన్నికలు. ఎప్పుడు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. ముచ్చటగా నాలుగోసారి తెలుగుదేశం పార్టీ జెండాని కార్పొరేషన్ పైన ఎగరేయడానికి కూడా సిద్ధంగా నాయకులు ఉన్నాము. ఈ రోజున తెలుగుదేశం పార్టీ వార్డుల్లో తిరుగుతూ ఉంటే ప్రజల తాలూకు ఆవేదన, ప్రజల తాలూకు నిరసన, ప్రజల తాలూకు కోపం అన్నీ కూడా తెలుస్తూ ఉన్నాయి. ఈ యొక్క ప్రభుత్వం అన్ని అంశాల్లో కూడా వైఫల్యం చెందింది. ప్రజలపైన వడ్డీలు, ప్రజలపైన భారాలు మోపి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రాబడితోటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నారు. ప్రజలకు 100 రూపాయలు ఇచ్చే ఉదాహరణకి వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజున రాజమండ్రి సిటీ నియోజకవర్గం జనరల్ బాడీ మీటింగ్ 42వ డివిజన్కు సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. తెలిసిందే తడవగా అన్ని డివిజన్ నుంచి కూడా ఉవ్వెత్తున కార్యకర్తలు నాయకులు రావడం జరిగింది. సోదరి మండలం ఇది ఒక తాత్కాలం ఏంటంటే, రాబోయే రోజుల్లో ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్ జరిగినా జనరల్ ఎలక్షన్ జరిగినా మేము ఇంత బలంగా ఉన్నాం, మేమందరం ఐకమత్యంగా ఉన్నాం, డిసిప్లిన్గా ఉన్నాం అనే దానికి తాత్కాలంగా ఈ రోజున ఇంతమంది రావడం జరిగింది. ఈ రోజున జనవరి నుంచి కూడా మనం అందరం కూడా ఏ కార్యాచరణ తీసుకుని ప్రజల్లోకి దగ్గర అవ్వాలి. ఈ 3 కాలంలో వైఎస్ఆర్ పార్టీ చేసినటువంటి దురాగతాలు, దుర్మార్గాలు అన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలకు తెలియపరిచి మనం ప్రజలకు అండగా ఉండి మేము రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మేము మీకు అండగా ఉండి అన్ని విధాలా సహకరిస్తాం. ఈ ఓటీఎస్ విషయంలో కూడా నాడు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు పట్టా ఇచ్చిన 5 సంవత్సరాలకి వాళ్ళందరికీ కూడా సర్వ హక్కులు వస్తాయని ఒక జీవో తీసుకొచ్చారు. దాన్ని గెజెట్లో ప్రచురించేటప్పటికీ కాలం మారింది, ప్రభుత్వం మారింది, వీళ్ళు దాన్ని పక్కకు తోసేసి
మేము తెచ్చినటువంటి జీవోనే ఈ రోజున దానికి ఓటీఎస్ పేరు పెట్టి దానిలో ఒక ప్రజల దగ్గర నుంచి డబ్బులు లాక్కోవాలని చూస్తున్నారు. ప్రజల దగ్గర పేద ప్రజలకు ఏ విధంగా ఆదరిస్తాము అనే మాట పక్క పెట్టి ఓటీఎస్ పేరుతో పేద ప్రజల దగ్గర నుంచి 400 కోట్ల రూపాయలు గుంజాలని పైకేమో ఇది ఒత్తిడి లేదు వాళ్ళు ఇష్టం అని చెప్పడం, ఆఫీసర్ల మీద, వాలంటీర్ల మీద, ఇతర ప్రభుత్వ అధికారుల మీద వాళ్ళు మెడ మీద ఖర్చు పెట్టి మీరు ఖచ్చితంగా ఇంత టార్గెట్ డబ్బులు వసూలు చేయాలని చెప్పి నిర్బంధించడం ఎంతవరకు సంబంధించాం. ఈ విధంగా చూస్తే ఎక్కడ డబ్బులు ఉన్నాయని అంటే అక్కడ ఏదో ఒక పెట్టి దొంగ కృత్రిమమైనటువంటి ఒక కార్పొరేషన్ సృష్టించి ఆ డబ్బులు గాల్లోకి లాగి వాళ్ళు ఇష్టారాజ్యంగా వాడుతున్న విధానం చూస్తే ఇక్కడ అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా, పరిపాలన సాగుతుందా, ఏంటి దుర్మార్గం అనే ఆలోచన ప్రజల్లోకి వచ్చింది. ఖచ్చితంగా రేపు రాబోయే జనరల్ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ కనీసం 150 సీట్లు పైనే 160 సీట్ల వరకు కూడా సంపాదించుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రజలు విసుగుపోయారు. ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి, మీ ఇంటికి పెద్ద కొడుకునంటుంటే ఒక ఆమె చెప్తుంది, పెద్ద కొడుకునని చెప్పి ఈవేళ మా ఇంట్లో పెద్ద కొడుకుగా ఓట అడుగుతున్నాడు బాబు, మా ఆస్తుల్లో ఆ విధంగా ఉందని బాధపడుతున్నారంటే ఏ విధంగా పరిపాలన అర్థం చేసుకోవాలి.